국가가 갈수있다. 민자노고! 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 잡가는데는 왠지네! 그룹만 쭉쭉 버스는 왠지네! 너가한테 인심이 왠지네! 어린 사람은 가르게 올라보지 버스! 로드락사부터 인해는 버스는 왠지네! నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని తణుకు నియోజకవర్గంలో రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇన్ఛార్జులు పెద్దలు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనడం చాలా సంతోషం. మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగు యువత తరఫున, నువ్వు ఏదైతే మాట ఇచ్చావో మడమ తప్పనని 235,000 ఉద్యోగాలు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తానన్నావు. 3.5 సంవత్సరంలో అయింది, ఇంతవరకు కూడా ఆ ఉద్యోగాల మీద స్పష్టత లేదు. అంటే నిరుద్యోగులు యువత రోడ్ల మీదకి వస్తే కేసులు కట్టి భయపెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు పులివిందుల్లో బస్టాండ్ కట్టలేనాడు కుప్పంలో పిలుస్తాడంట. ఎక్కడ రాజధాని ఉందో కూడా చెప్పలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులని ఉండే రాజధానిని కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి. ఈ అనంతపురం యాత్ర ముగింపులోపు నువ్వు ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నా విడుదల చేయకపోతే మాత్రం నీ తాడేపల్లి ప్యాలెస్ లో నీ కుర్చీని నిన్ను శ్రీలంక మాదిరిగా తన్ని తరిమేస్తామని తెలియజేసుకుంటూ, ఒక పక్క చెల్లెళ్ళు రోడ్లలో పడి ఏడుస్తుంటే ఒక పక్క అమ్మ ఏడుస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆత్మలతో మాట్లాడుతున్నాడు రాత్రిపూట. ఆత్మలు ఏం చెప్తే చేస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి. మనందరం సమర్థవంతంగా ఎదుర్కొని మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ అన్న గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి కుర్చీ కదిలిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగు యువత, జై తెలుగు యువత, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. అందరికి కూడా మేము ఎవరికి తలొక్కేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అనంతపురం యాత్ర ముగింపులోపు నువ్వు ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నా విడుదల చేయకపోతే మాత్రం నీ తాడేపల్లి ప్యాలెస్ లో నీ కుర్చీని నిన్ను శ్రీలంక మాదిరిగా తన్ని తరిమేస్తామని తెలియజేసుకుంటూ, ఒక పక్క చెల్లెళ్ళు రోడ్లలో పడి ఏడుస్తుంటే ఒక పక్క అమ్మ ఏడుస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆత్మలతో మాట్లాడుతున్నాడు రాత్రిపూట. ఆత్మలు ఏం చెప్తే చేస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి. మనందరం సమర్థవంతంగా ఎదుర్కొని మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ అన్న గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి కుర్చీ కదిలిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగు యువత, జై తెలుగు యువత, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, జై లోకేష్, అందరికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగు తమ్ములకు నిర్వహించినటువంటి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు లచ్చన్నాయుడు గారికి జై తెలుగుదేశం. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.